సో వెల్కమ్ బ్యాక్ గైస్. సో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో మనమైతే మన 1.19 సర్వర్ అయితే స్టార్ట్ చేసేయబోతున్నాం. సో 1.19 సర్వర్ స్టార్ట్ చేసే ముందు, సో గైస్ ఇంకా ఎవరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దాని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ స్టార్ట్. మనం ఇప్పుడు ఓల్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో మనం చూద్దాం ఓల్డ్ స్పాన్ ఎలా ఉన్నదో. సో ఎక్కడ ఇస్తాడు ఓల్డ్ స్పాను. సో గైస్ ఈసారి అయితే నేను హౌస్ని అయితే డిఫరెంట్గా అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. సో అంటే ఇప్పుడు మనం బ్లాక్స్ కలెక్ట్ చేసి ఒక ప్లెయిన్ ఏరియాలో కడతాం కదా. సో ఇలా ఇప్పుడు అలా కాదు. సో ఒక మౌంటైన్ అయితే హౌస్ అయితే బిల్డ్ చేయబోతున్నాను నేను. సో చూద్దాం మన పక్కన మౌంటైన్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే మనం ఎత్తుక్కోవాలా. సో చూద్దాం. సో ఓకే, మన ఓల్డ్ అయితే వచ్చేసింది. ఓ గైస్, ఓకే రూయిన్ పోర్టల్ గైస్. సో ఓకే, నేను స్క్రీన్ యాంగిల్ని అయితే మార్చుకొని వస్తాను. సో ఓకే, మనం ఇప్పుడు వచ్చేసాం. ఓకే గైస్, మనం ఫస్ట్ రూయిన్ పోర్టల్. సో గైస్, మన స్పాన్ పాయింట్లో అయితే మనకైతే రూయిన్ పోర్టల్ అయితే దొరికింది. ఓకే చూద్దాం రూయిన్ పోర్టల్ ఏ ఉందో. సో కొంచెం లైట్గా ల్యాగ్ అవుతుంది. సో ఓకే, దాన్ని పట్టించుకోబాకండి మీరు. సో ఓకే చూసుకుంటున్నాను నేను. యాక్స్ మైట్ 3 అండ్ గైస్, వావ్ సూపర్ బ్యాన్ ఆఫ్ ఎత్రపోర్ట్స్ 4 సూపర్. సో ఎంజాయ్మెంట్స్ అయితే బాగున్నాయి. ఓకే గైస్, కింద ఓడిపోయింది గైస్. జస్ట్ మిస్ లావాలో పర్లేదు ఇంకా. సో గైస్, మనం దీన్ని ఇక్కడే పెడదాం. సో ఈసారి వచ్చినప్పుడు చూద్దాం కోఆర్డినేట్స్ అయితే గుర్తుపెట్టుకుందాం. సో ఓకే, మనం ఫస్ట్ బాగానే చేసేది అంటే వుడ్ని బ్రేక్ చేయాలి. సో వుడ్ని అయితే బ్రేక్ చేసేద్దాం. సో ఓకే, పక్కన అంటే ఇప్పుడు దసరా కదా, పక్కన పూజలు అయితే జరుగుతున్నాయి. సో కొంచెం వాయిస్ అయితే వస్తుంది, పూజల వాయిస్. సో మీరు దాన్ని పట్టుకోబాక్కుంది. సో వీడియో అయితే మీరు చూసి వీడియో అయితే ఎంజాయ్ చేయండి. సో ఇంకా మనం చెప్పే కదా వీడియోలో హౌస్ బిల్ అయితే డిఫరెంట్గా అయితే కడదాం హౌస్. సో ఓకే, హౌస్ అయితే డిఫరెంట్గా అయితే కడదాం. సో ఓకే, మనకి ఇక్కడ సెట్ అయ్యేది ఎక్కడ ఉంది హౌస్ కట్టుకోవడానికి. సో అక్కడికి అటు సైడ్ వెళ్దాం, చూసుకుందాం. ఫస్ట్ మనం కేషియాలో స్పాన్ అయ్యాం కదా. ఓకే కేషియా. సో ఓకే గైస్, ఇటు సైడ్ అయితే వెళ్దాం మనం. సో మనం ఫస్ట్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకుందాం. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒక స్టిక్స్, తర్వాత ఒక పికాక్స్, యాక్స్. సో ఓకే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పికాక్స్ తీసుకొని బ్రేక్ చేసే. సో ఓకే, ఇప్పుడు మనం వచ్చాడే చూద్దాం మనకి సూట్ అండ్ ప్లేస్ అయితే ఉందా గైస్. సో ఓకే, ఓహో ఎంత సీల్ ఆగి ఉంది అందరికీ అంతా. సేమ్ పర్లేదు గైస్, చూద్దాం. సో మన 119 వరల్డ్ కదా. సో గైస్, ఆ రూయిన్ పోర్టల్ ఫోన్ అయితే గుర్తుపెట్టుకుంటాను. సో వీడియో ఉంటాయి ఎక్కడికి బావులే. ఓకే ఓకే గైస్, నేను ఒక మంచి ప్లేస్ని వెతికి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. గైస్, మీకు ఒక విషయం చెప్పడం వచ్చిపోయిన, మనం స్పాన్ అవటమే మ్యాంగ్రూవ్ స్పాన్ అయితే స్పాన్ అయ్యాము. సూపర్ ఈ విషయం అయితే. సో నేను ఇప్పుడే చూసాను అటు సైడ్ తిరిగి, వావ్ మా మ్యాంగ్రూవ్ వుడ్ అయితే. ఓకే, మ్యాంగ్రూవ్ వుడ్ ఫస్ట్ టైం అయితే కార్ చేసుకుంటున్నాను నేను. సర్వైవల్ అయినా క్రియేటివ్ అయినా అసలు నేను ఇప్పుడు అయితే మ్యాంగ్రూవ్ వుడ్ అయితే చూడలేదు. సో ఓకే, పక్కన బైక్ సౌండ్స్ ఏమైనా వస్తున్నాయి, మీరైతే పట్టించుకోబాకండి. చేశానమ్మా గాయస్, ఫైనల్గా మ్యాంగ్రూవ్ అయితే దొరికేసింది కదా. సో గైస్, ఫ్రాక్స్ అయితే కూడా ఉంటాయి. సో క్యూట్ ఫ్రాక్స్. సో వాటిని కూడా చూద్దాం. మ్యాంగ్రూవి సాప్లింగ్స్ ఉంటాయి కదా, అదిగోండి. సో ఇవి కొంచెం పొడుగు అవ్వాలి సాప్లింగ్స్. సో ఓకే, ఇదిగోండి డట్ మడ్ మడ్ డట్ అంటున్నాను. సో మడ్ కొంచెం కలెక్ట్ చేసుకుందాం. సో అవసరం లేదు, మనకు కావాల్సినప్పుడు ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను మామూలుగా సాటిస్ఫైయింగ్గా కలెక్ట్ చేసుకున్నాను. ఎవరయ్యా ఆయన, పక్కన బైక్ సౌండ్స్ వస్తున్నాయి. ఓకే, ఒకరి తర్వాత ఒకరు బైక్ సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నారు గైస్. ఓకే గైస్, మాటలు రెండు ఫ్రాగ్ అయితే దొరికింది. వావ్ సూపర్, ఎంత క్యూట్గా ఉంది గైస్ ఫ్రాగ్. వావ్. సో మనకి నేమ్ కార్డ్ దొరికిన తర్వాత నేమ్ ట్యాగ్. సో మనమైతే ఇక్కడికి వచ్చి, సో అయితే మనమైతే తీసుకుందాం. సో ఫ్రాగ్ని అయితే తీసుకెళ్ళాం ఇంటికి. సో అప్పుడు మనం నేమ్ ట్యాగ్ ఇచ్చేస్తే తీసుకొని అవ్వదు కదా. సో ఓకే, ఈ కోఆర్డినేట్స్ అయితే నేను గుర్తుపెట్టుకుంటాను. సో ఇటు సైడ్ అయితే మనం అకేషియా సైడ్ అయితే వచ్చాము. ఓహో గైస్, చూసారు ఒకసారి ఆ మౌంటైన్ ఎలా ఉందో. సో గైస్, ఇంకా ఫిక్స్ అయిపోండి, మన హౌస్ అయితే ఇక్కడే బిల్డ్ చేసేసుకున్నాం. సో ఆ మౌంటైన్ పైన చూద్దాం పదండి ఆ మౌంటైన్ మీద ఎలా ఉన్నదో. సో ఇంకా ఫిక్స్ అయిపోండి, మన ఆ మౌంటైన్ మీద అయితే హౌస్ అయితే బిల్డ్ చేసుకుందాం. ఈ మౌంటైన్ మీద పడుతుంది కదా, ఈ మౌంటైన్ మీద. సో మనం ఇలాగా స్టెప్స్ అయితే బిల్డ్ చేసుకున్నాం.
ఓకే, కొన్ని రోజులు పట్టద్ది స్ట్రిప్స్ బిల్డ్ చేసుకోవడానికి. సో ఓకే, జాలి మాత్రం మనకి ఎలా ఉంటే చాలు. సో ఓకే, ఇది సరిపోద్దా? చూడండి, ఇక్కడ మన హౌసు ఇలా చూడంగానే మ్యాంగ్రోవ్ స్వాంప్ బాగా ఏమన్నా ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం బైక్ వెళ్ళి. ఓకే గాయ్స్, ఓ బాగుంది, ఇక్కడ ఉందా? సో గాయ్స్, అది తెలిసి నేను ఇక్కడ కట్టుకుంటే బాగుంటుంది హౌస్. సో ఇక్కడ బిల్డ్ చేసుకున్నాను హౌస్. ఇక్కడ ఉంది, అక్కడ లేదు. ఓకే, ఇక్కడ కొంచెం శాండ్ కలర్ చేసి అక్కడ అయితే తీసేస్తాను. సో నేను కొన్ని రోజులు ఎంత క్లోజ్ చేసేస్తా. సరే, సో 1 మినిట్ అయితే వెయిట్ చేయండి. సో 1 మినిట్ అయితే వెయిట్ చేయండి కదా, ఎందుకంటే పక్కన మైక్ సెట్ అయితే స్టార్ట్ అయినాయి. సో ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి, తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఓకే గైస్, నైట్ అయితే అయిపోతుంది. సో ఓకే, నేను ఇక్కడ కొంచెం మైండ్ చేస్తాను. సో గైస్, మన హౌస్కి ఎంట్రీ అయితే ఇలాగే ఉన్నది కొంచెం దూరం. సో తర్వాత పెద్దగా అయితే చేద్దాం. సో చూడండి, ఇలా ఉన్నది మన హౌస్ ఎంట్రీ. సో ఇక్కడ ఒక డోర్ అయితే పెట్టేస్తాను, ఫెన్స్ డోరు. సో ఓకే, ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక ఫెన్స్ డోర్ అయితే చేసుకుందాం. ఓకే, మనకు స్టిక్స్ కావాలి కదా ఫెన్స్ డోర్కి. షిట్ గాయ్స్, ఇప్పుడు ఏం పర్లేదు, మనం అయితే నాకు ఆ ప్లేస్ అయితే గుర్తుంది. సో నేను ఆ ప్లేస్కి వెళ్ళిపోతాను. సో ఓకే గాయ్స్, నేను ఆ ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఈ వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. సో ఎందుకంటే నైట్ అయిపోయింది. సో గాయ్స్, షేడ్ అయితే మార్చేస్తాను నాకు అసలు నప్పుడే షేడ్ అయితే. ఏంటి గాయస్, అసలు ఎలా ఉంది షేడ్? సో ఓకే, అక్కడికి ఏం దొరుకుతుందో వీడియో అయితే మళ్ళీ కలుపుతాను గాయస్. సో గాయస్, నేనైతే లోపలికి అయితే వచ్చేసాను మన హౌస్ దగ్గరికి అయితే. సో గాయస్, ఈ వీడియో ఇక్కడ అయితే ఏం చేస్తున్నాను, మన నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుపుతాం గాయస్. సో అంటే దెన్ సీ యూ, టాటా. Thank you.